గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ టుడే ఈనాడు న్యూస్ పేపర్ సెవెంత్ జూన్ తలసరి స్థూల జాతి ఆదాయంలో తగ్గుదల అంటున్నారు అందరిపైన కరోనా ప్రభావం పడింది అని చెబుతున్నారు జనం బాగుంటే దేశం బాగుంటుంది దేశం బాగుంటే ఆర్థిక వ్యవస్థ పరుగులు తీస్తుంది కానీ కరోనాతో ప్రస్తుతం ఆర్థిక వ్యవస్థ పరుగుకు అడ్డుకట్టపడింది అంతేకాదు వృద్ధి రేటు మైనస్లోకి దిగజారింది ఇది జనజీవనంపై ప్రభావం చూపుతుంది భారత ఆర్థిక వ్యవస్థ రెండు వేల ఇరవై రెండు వేల ఇరవై ఒకటిలో స్వాతంత్రం అనంతరం ఎన్నడూ లేని స్థాయిలో ప్రతికూల వృద్ధిని నమోదు చేయడం ఆందోళనకు గురి చేస్తుంది వృద్ధి రేటు తగ్గడం సామాన్యుడి జీవితాన్ని అతలాకుతలం చేసింది ఉదాహరణకు ప్రభుత్వం తాజాగా విడుదల చేసిన గణాంకాల ప్రకారం భారతీయుడు తలసరి స్థూల జాతీయ ఆదాయం రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవైలో లక్ష యాభై వేల మూడు వందల ఇరవై రూపాయలుంది ఇది నెలకు పన్నెండు వేల ఐదు వందల ఇరవై ఏడు రూపాయలు పడుతుంది వృద్ధి రేటు తగ్గడం వల్ల తలసరి స్థూల జాతి ఆదాయం రెండు వేల ఇరవై రెండు వేల ఇరవై ఒకటిలో లక్ష నలభై నాలుగు వేల మూడు వందల ఇరవై రూపాయలకు పడిపోయింది అంటే నెలకు పన్నెండు వేల ఇరవై ఏడు రూపాయలు అయ్యిందిమాట ఒకవైపు అవసరాలు మరోవైపు ధరలు పెరుగుతున్నందున సామాన్యులపై ప్రత్యేకించి కూలీనాలు చేసుకునే వారిపై భారం పడుతుంది వారి ఆదాయాలు తగ్గుతున్నాయి అందుకే దేశంలో ఆరోగ్య పరిస్థితులతో పాటు ఆర్థిక పరిస్థితులను మెరుగుపరచడం ప్రాధాన్య అంశంగా మారింది అని అంటున్నారు నెక్స్ట్ న్యూస్ సీఎం ఢిల్లీ పర్యటన వాయిదా పడింది అమిత్ షా అపాయింట్మెంట్ లేకనే అని చెబుతున్నారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ పర్యటన వాయిదా పడింది కేంద్ర హోంమంత్రి అమిత్ షా అపాయింట్మెంట్ ఖరారైతే ఆయన సోమవారం ఢిల్లీ వెళ్ళాలి ఉంది అయితే ఆదివారం వరకు హోంమంత్రి అపాయింట్మెంట్ విషయం నిర్ధారణ కాకపోవడంతో పర్యటనను సీఎం వాయిదా వేసుకున్నట్లు తెలుస్తుంది ఈ వారంలో ఎప్పుడు అపాయింట్మెంట్ లభిస్తే అప్పుడు సీఎం ఢిల్లీ వెళ్తారని రాష్ట్ర ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి నెక్స్ట్ న్యూస్ పల్నాడుకు నైరుతి రాష్ట్రంలో అక్కడక్కడ మోస్తార వర్షాలు అని అంటున్నారు నైరుతి రుతుపవనాలు పల్నాడు ప్రాంతాన్ని తాకాయి గుంటూరు జిల్లా రెంటచింతల నెల్లూరు జిల్లా శ్రీహరికోట వరకు విస్తరించాయి కర్ణాటక తమిళనాడు ఈశాన్య రాష్ట్రాల్లో పూర్తిగా విస్తరించిన ఋతుపవనాలు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మహారాష్ట్రలోని మరికొన్ని ప్రాంతాల్లోకి ప్రవేశించాయని భారత వాతావరణ శాఖ తెలిపింది నెక్స్ట్ న్యూస్ పాఠశాల విద్యా పనితీరు సూచికల విడుదల అని అంటున్నారు కేంద్ర విద్యాశాఖ తాజాగా పాఠశాల విద్యా పనితీరు సూచికను విడుదల చేసింది ఇందులో ఏపీ లెవెల్ ఫోర్లో నిలిచింది తెలంగాణ లెవెల్ ఫైవ్లో నిలిచింది అంటున్నారు కేంద్ర విద్యాశాఖ పాఠశాల విద్యా నాణ్యతలో రాష్ట్రాలు కనబరుస్తున్న పనితీరును పది లెవెల్స్గా విభజించి వాటికి తొమ్మిది గ్రేడ్లను ప్రకటించింది ఇందులో లెవెల్ వన్లో అయితే ఒక్క రాష్ట్రం కూడా ఆ స్థానాన్ని దక్కించుకోలేదు లెవెల్ టూలో అండమాన్ నికోబార్ చండీగఢ్ కేరళ పంజాబ్ తమిళనాడు రాష్ట్రాలు ప్రథమ స్థానంలో నిలిచాయి ఇక లెవెల్ ఫోర్లో అయితే ఆంధ్రప్రదేశ్ నిలిచింది లెవెల్ ఫైవ్లో తెలంగాణ నిలిచింది అని అంటున్నారు పాఠశాల విద్యలో చేపట్టిన మార్పులను పరిగణలోనికి తీసుకొని డ డెబ్బై కొలమానాల ఆధారంగా రాష్ట్రాల పనితీరును అంచనా వేశారు విద్యా వ్యవస్థలోని లోపాలను సరిదిద్ది పాఠశాల విద్యను బలోపేతం చేయడానికి ఈ గ్రేడ్లు ఉపయోగపడుతున్నాయని కేంద్ర విద్యాశాఖ పేర్కొంది నెక్స్ట్ న్యూస్ చంద్రగిరిలో ఆనందయ్య మందు తయారీ అంటున్న ఎమ్మెల్యే చెవిరెడ్డి చిత్తూరు జిల్లా చంద్రగిరిలో ఆనందయ్య మందును తయారీ చేయడానికి స్థానిక శాసనసభ సభ్యుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి శ్రీకారం చుట్టారు గత వారం రోజుల నుంచి వాలంటీర్లు ఇతర సిబ్బంది ద్వారా ఔషధ తయారీకి అవసరమైన వనమూలికలు సేకరించారు చంద్రగిరి మండలం తొండవాడలోని ఓ ఫంక్షన్ హాల్లో ఆనందయ్య తనయుడు శ్రీధర్ శిష్య బృందంతో కలిసి శనివారం ఎమ్మెల్యే మందు తయారీ పనులు ప్రారంభించారు నియోజకవర్గంలోని ఐదు లక్షల ఇరవై వేల మందికి మందును అందజేస్తామని ఎమ్మెల్యే చెవిరెడ్డి స్పష్టం చేశారు ఎవరు తయారీ కేంద్రానికి రావాల్సిన అవసరం లేదని సోమవారం నుంచి ఇంటింటికి పంపిణీ చేస్తాము అని ఆయన వెల్లడించారు నెక్స్ట్ న్యూస్ ప్రాణం తీసిన భూత వైద్యం ఈత బరిగలతో కొట్టడంతో యువకుడు మృతి చెందాడు నమ్మకం ఓ యువకుడి ప్రాణాలు బలిగొంది కర్నూలు జిల్లా మదికేర మండలం పెరవలి గ్రామ గ్రామానికి చెందిన వెంకటరాముడు ఈరమ్మ దంపతులకు ఇద్దరు కుమార్తెలు ఓ కుమారుడు ఉన్నారు డిగ్రీ చదువుతున్న కుమారుడు నరేష్ గ్రామంలో వ్యవసాయ కూలి పనులకు వెళ్తున్నాడు ఈ నెల ఒకటిన మోర్చతో అస్వస్థతకు గురికాగా తల్లిదండ్రులు స్థానిక భూత వైద్యుడికి చూపించారు నరేష్ కు దెయ్యం పట్టిందని దాన్ని వదిలిస్తామంటూ భూత వైద్యుడు ఈత బరిగలు కర్రలతో తీవ్రంగా కొట్టాడు తలకు గాయమై యువకుడు పరిస్థితి మరింత విషమించింది విషయం తెలిసిన గ్రామ తల్లిదండ్రులను మందలించి ఈ నెల నాలుగున కర్నూలులోని ఓ ప్రవే ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు మూడు రోజులుగా మృత్యుతో పోరాడిన నరేష్ ఆదివారం మృతి చెందాడు మిత్రులే డబ్బులు పోగేసి అంత్యక్రియలు నిర్వహించారు కుటుంబానికి అండగా నిలవాల్సిన యువకుడు మూఢ విశ్వాసాలకు బలైన తీరు గ్రామంలో విషాదాన్ని నింపింది అని అంటున్నారు నెక్స్ట్ న్యూస్ ఆనందయ్య మందుతో వ్యాపారమా అంటున్న అచ్చెన్నాయుడు ఆనందయ్య తయారు చేసిన మందుతో నకిలీ వ్యాపారానికి తెరలేపిన వైకాపా నేతలను వదిలి కుట్రను బయటపెట్టిన తెదాపా నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిపై కేసు నమోదు చేయడం దుర్మార్గమని అని రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు మండిపడ్డారు ప్రజల ప్రాణాలు కాపాడే మందుతో వ్యాపారం చేయాలని వైకాపా నేతలు ప్రయత్నించడం దారుణం ఈ ప్రభుత్వానికి ప్రజల ప్రాణాల కంటే అక్రమ వ్యాపారాలు అవినీతి సంపద ముఖ్యం ఆనందయ్య అనుమతి లేకుండా వెబ్సైట్ తయారు చేసి ప్యాకెట్ నూట అరవై ఏడు రూపాయలకు అమ్ముకోవాలని కాపా ఎమ్మెల్యే అనుచరుడు నర్మదారెడ్డికి చెందిన శేశ్రిత టెక్నాలజీస్ అనే సంస్థ ప్రయత్నిస్తే వారిపై కేసు ఎందుకు పెట్టలేదు వారి కుట్రను బయటపెట్టిన సోమిరెడ్డిపై చీటింగ్ ఫోర్జరీ దొంగతనం కేసులు ఎలా పెడతారు అని నిలదీశారు సోమిరెడ్డిపై నమోదు చేసిన తప్పుడు కేసులను వెంటనే ఉపసంహరించుకొని ఈ మొత్తం వ్యవహారంపై విచారణ నిర్వహించాలని ఆయన ఓ ప్రకటనలో డిమాండ్ చేశారు అని అంటున్నారు నెక్స్ట్ న్యూస్ పోస్టాఫీసులలో కౌంటర్ సేవలను ఒక పోట్ అందిస్తున్న తపాలా శాఖ ఆన్లైన్ సేవలను నిలిపివేసింది తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ ఆలయాల నుంచి ప్రసాదాలను తెప్పించుకోవడం ఆలయాలకు వెళ్లకుండా తమ పేరిట అర్చనా అభిషేకాలు చేయించుకోవడం ఆధార్ కార్డులలో మార్పులు చేర్పులు చేసుకోవడం లాంటి సేవలకు కరోనా వ్యా వ్యాప్తి బ్రేక్లు వేసింది విద్యుత్ ఫోన్ బిల్లుల చెల్లింపులు సైతం నిలిచిపోయాయి పొదుపు ఇతర ఖాతాలలో డబ్బులు జమ చేయడం తీసుకోవడం పార్సిల్ స్పీడ్ రిజిస్టర్ పోస్ట్ తదితర సేవలు మాత్రం యథాతథంగా సాగుతున్నాయి కరోనా కారణంగా పోస్ట్ ఆఫీసులకు వచ్చే ఖాతాదారుల సంఖ్య బాగా తగ్గింది పింఛన్లు ఉపాధి హామీ చెల్లింపులకు మాత్రం ప్రజలు బాగానే వస్తున్నారు ఉదయం ఎనిమిది నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోస్టాఫీసులలో కౌంటర్ సేవలను తపాలా తపాలా శాఖ అందిస్తుంది కరోనా ఉధృతి కారణంగా ఆన్లైన్ సేవలను నిలిపివేసినట్లు తపాలా శాఖ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు నెక్స్ట్ న్యూస్ బెంగాల్లో భయానక పరిస్థితి అని చెబుతున్నారు పశ్చిమ బెంగాల్లో శాంతి భద్రతల పరిస్థితి తీవ్ర ఆందోళనకరంగా ఉంది భద్రతా బలగాల వైఖరి చాలా ఉదాసీనంగా ఉంది ఎలాంటి భయంకరమైన పరిస్థితిని అదుపు చేయడానికి దీంతో పాటు ఎన్నికల అనంతరం చెలరేగిన హింసను రూపుమాపడానికి తీసుకున్న చర్యలను వివరించండి ప్రధాన కార్యదర్శిని ఆదేశించాను అని జగదీప్ ధన్ఖండ్ బెంగాల్ గవర్నర్ తెలిపారు